హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన హైటెక్ సిటీ లొకేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న బయోడైవర్సిటీ కాజాగూడ లొకేషన్లో మనకు మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సెమీ ఫర్నిష్డ్ కండిషన్లో మనకు సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే ఎలివేషన్ చూస్తున్నారో ఈ విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఈ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు 365 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 4100 స్క్వేర్ ఫీట్ అండి. మనకు టోటల్ విల్లా కమ్యూనిటీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి 10.5 ఎకర్స్. అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 66 విల్లాస్ ఉంటాయి. హెచ్ఎండిఏ అప్రూవల్తో మనకి ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు ప్లాట్ ఏరియా 365 స్క్వేర్ యార్డ్స్. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. విల్లా వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, పూజా గది, కిచెన్, గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకు లివింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రతి ఏరియాలో మనకు ఏసీ యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు విల్లాకి ఇంటర్నల్గా ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి. 4 BHK కంప్లీట్గా మనకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. అండ్ విల్లాకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుంది. కొంచెం హిల్ ఏరియాలో ఉంటుందండి విల్లా వచ్చేసి హైట్ పరంగా చూసుకుంటే. అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. మీకు విల్లా ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ కంటే ముందు మనకు విల్లా ప్లాట్ ఏరియాలో మన కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. సర్వెంట్కి సంబంధించి సపరేట్ ఎంట్రీ ప్రొవైడ్ చేశారండి. అండ్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. 2 to 3 కార్ పార్కింగ్స్ అయితే సఫిషియెంట్గా సరిపోతాయి. అండ్ మనకు సర్వెంట్కి సంబంధించిన ఎంట్రీ అండ్ బ్యాక్ సైడ్ మనకు సర్వెంట్కి సంబంధించిన రూమ్ కూడా సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. చూడండి, మనకి గార్డెన్ ఏరియా మెయింటెనెన్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు 9 ఇయర్స్ ఓల్డ్. సర్వెంట్ రూమ్ అనేది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను. మనం మళ్ళీ మనకు వీడియో విల్లాలోకి ఎంటర్ అయ్యామండి. టోటల్ ఆల్మోస్ట్ మనకు 4100 స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వచ్చేసి. చూడండి, మనకు విల్లా చాలా స్పేషియస్గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు చూడండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. మనకు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది. వుడ్ వర్క్ కండిషన్ అయితే బాగానే మెయింటైన్ చేశారు. అండ్ మనకు వెట్ కిచెన్, డ్రై కిచెన్ అని చెప్పి సపరేట్గా ప్రొవైడ్ చేశారండి. అండ్ స్టోర్ రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, మనకు కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. డ్రై కిచెన్ అండ్ వెట్ కిచెన్ సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు దీంట్లో ఫ్లోర్ ప్లాన్లో. అండ్ మనకు స్టోర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రోసరీస్ అండ్ మనకు ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు పూజా గది, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్ అండ్ స్టోర్ రూమ్ అనేది కవర్ చేశాను. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది టోటల్ ట్రిప్లెక్స్ విల్లా, 4 BHK ప్లస్ మనకు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టెర్రస్ బాల్కనీ వ్యూ కూడా బాగుంటుంది. ఓపెన్ స్పేస్ చాలా బాగుంటుందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన వార్డ్రోబ్ ఏరియా. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి. అండ్ మళ్ళీ మనకు లివింగ్ ఏరియాలోకి వచ్చాము. అండ్ మనకు స్టేర్స్ కింద మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. పౌడర్ రూమ్ అనేది గెస్ట్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. స్టేర్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి. సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది. పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. వెరీ ప్రైమ్ లొకేషన్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉందండి. దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు కమర్షియల్గా ఆఫీస్ జోన్ ఉంది. అండ్ మనకి హై రేంజ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ లొకేట్ అయ్యాయి. అండ్ మేజర్ మనకు హాస్పిటల్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి, ఐటీ కారిడార్కి మీకు 1 to 3 కిలోమీటర్స్ రేంజ్లోనే మనకు అన్ని లొకేషన్స్కి కనెక్టివిటీ ఉందండి ఈ ప్రాపర్టీ నుంచి. సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది.
ఇది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీనికి అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేవి ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అవైలబుల్ ఉందండి. ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా మనకి ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. డ్రాయింగ్ ఏరియా, టీవీ యూనిట్కి సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది. ఇది సిట్అవుట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్లో విల్లాస్ అన్ని మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. మీకు స్టార్టింగ్లో క్లబ్ హౌస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను, పూల్ ఏరియా అనేది. అందులో మనకు మల్టీపర్పస్ హాల్, యోగా మెడిటేషన్, జిమ్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూడండి మనకు అవుట్ సైడ్ ఏరియా, విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. మనకు వర్కింగ్ డెస్క్ అన్నా లేకపోతే స్టడీ ఏరియాకి సంబంధించిన డెస్క్ ఈ రూమ్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు, ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫ్లోర్ ప్లాన్ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, పూజా గది, కిచెన్, స్టోర్ రూము, గెస్ట్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీకు చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, డ్రాయింగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ సిట్అవుట్ బాల్కనీ అండ్ లివింగ్ ఏరియా. సెకండ్ ఫ్లోర్లో మీకు ఫోర్త్ బెడ్రూము అండ్ హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేసు అండ్ టెర్రస్ బాల్కనీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి. చూడండి ఇక్కడ కామన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. టాప్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. మీరు ఒకవేళ డ్రాయింగ్ రూమ్, ఏదైతే స్టడీ రూమ్ అనేది మీకు ఇంతకుముందు కవర్ చేశాను, దాన్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా మనం యాస్టీజ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, ఇది కూడా మనకి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. వాష్రూమ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు, గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది. ఇందులో కూడా మనకి ఏసీ యూనిట్ అవైలబుల్ ఉందండి. టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అండి. ఇంటీరియర్ వుడ్ వర్క్ పరంగా చూసుకుంటే మనకు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్కే చేయించుకున్నారండి, సెమీ ఫర్నిష్డ్. మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకొని చేయించుకోవచ్చు. దాని సూటబుల్గానే ఫ్లోర్ ప్లాన్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఇది కామన్ వాష్రూమ్. ఇంకా హోమ్ థియేటర్ సంబంధించి మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్. ఇది టెర్రస్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇక్కడ మనకు డైనింగ్ సెక్షన్కి ఏదైనా చిన్న ఈవెంట్ లాగా మనకు సపోర్టివ్గా ఉండేటట్టు మనకి ఏరియాని కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ సరౌండింగ్ మొత్తం మన కమర్షియల్ ఆఫీస్, హైరెస్ట్ టవర్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఇది కమ్యూనిటీకి సంబంధించిన బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది మనకు ఈ విల్లా బ్యాక్ సైడ్ అవుతుందండి. అండ్ మనకు రోడ్ ఫేసింగ్ కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. మీకు ఇప్పుడు సర్వెంట్కి సంబంధించిన రూమ్ అనేది అవుట్లైన్ అని మీకు చూపిస్తాను బయట వైపు నుంచి. ఇది మన కిచెన్లోంచి మనకు ఎంట్రీ ఉందండి. ఈ సర్వెంట్కి సంబంధించిన వాష్రూమ్ అండ్ సపరేట్ బ్లాక్ మన క్వార్టర్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సర్వెంట్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఒక సింగిల్ రూమ్ ఉంటుంది అండ్ సపరేట్ డెడికేటెడ్గా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సర్వెంట్ రూమ్ ఇది. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.